ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఒక స్కామ్ గురించి మాట్లాడబోతున్నాం. మనకి తెలియని స్కామ్లు ఉన్నాయి, ఇంకా రోజుకి ఒకటి కొత్త చూస్తూనే ఉంటాం కదా, ఇంకేం కొత్తదే అని అంటే, మామూలు వాళ్ళందరూ పిల్ల బచ్చాలని చెప్పి స్కామ్ వాళ్ళందరూ కొత్త కొత్తగా వచ్చి ట్రై చేస్తుంటారు. ఓకే, కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని స్కామ్ చేసేస్తే, స్కామ్ అంటే మళ్ళీ అదేదో మళ్ళీ ఫ్రాడ్ చేసి డబ్బులు కొట్టేయడం, మోసం చేసి తెలియనివన్నీ వస్తువులు కొట్టేయడం ఇలాంటివి కాదు. ఒకడు స్కామ్ చేసి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెళ్లి చేసేసుకున్నాడు. శ్రేష్ఠ ఠాకూర్ అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రజెక్ట్ కూడా ఒక డిఎస్పీనే. ఆవిడ ఆ టైంలోనే అప్పటికి ఐపీఎస్ ఆఫీసర్, ఈవిడకి ఇంకా పెళ్లి కోసం అని సంబంధాలు అవి చూస్తూ ఉన్నారు. ఇండియాలో ఇంకా పెళ్ళానగానే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, పంతులు, పెళ్లి మండపం ఇవన్నీ కాదు గుర్తొచ్చేది, మ్యాట్రిమోనీ సైట్. సో ఈవిడ కూడా మ్యాట్రిమోనీ సైట్స్ లోనే చెక్ చేస్తూ ఉన్నారు. సో రోహిత్ అనే ఒకడు తగిలేడు. అతనేంది, నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అని చెప్పి మాట్లాడడం మొదలు పెట్టాడు. అలా మాట్లాడుతూ పోయాడు, మాట్లాడుతూనే ఉన్నారు, కలుసుకున్నారు తిరిగేది, అంతా బానే ఉంది. లాస్ట్ ఇంకా పెళ్లి చేసేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. ఐపీఎస్ ఆఫీసర్ అంతా వేయించి కదా డైరెక్ట్ గా అటెట్ నమ్మేసింది అని అనుకుంటే, చెకింగ్ అవి బానే చేసేది, అంటే పెళ్లి ఫిక్స్ అయ్యాక చేసుకుందామని చెకింగ్ లో అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చేయడం స్టార్ట్ చేసేది. కానీ వాడు మరి ఏ రేంజ్ లో మేనేజ్ చేసాడో ఏం చేసాడో మనకైతే తెలియదు. కానీ ఒరిజినల్ రికార్డ్స్ లో కూడా సేమ్ అదే నేమ్ మీద ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక ఆల్రెడీ ఉన్నారంట. ఇంకా ఫ్యామిలీ వాళ్ళంతా ఇతనే ఇదే నేమ్ కదా, ఇంకేముంది, మళ్ళీ చూడాల్సిన పని ఉంది, ఖచ్చితంగా ఇతనే అని చెప్పి చెకింగ్ లో అక్కడ ఆపేశారు. ఫ్యామిలీ అంతా ఒప్పేసుకున్నారు, అంతా ఫిక్స్ అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయింది. అలా కొన్ని నెలలు గడుస్తూ పోయే మొత్తం అంతా బానే జరుగుతుంది. కానీ మరి ఎంత తెలియకుండా పోతుందో, ఎంత లైఫ్ లాంగ్, ఎంతైనా ఆవిడ డిఎస్పీ ఆఫీసర్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ కి మ్యాటర్ అంతా తెలిసిపోయింది ఏదో విధంగా. కానీ దాని తర్వాత అసలు ఆవిడ ఏం చేయలేదు, 2 ఏళ్ల దాకా ఏమీ చేయలేదంట. అంటే సర్లే, ఏదైతే అయింది, పెళ్లి అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇన్ని నెలలు కూడా అయిపోయింది, ఇంకా అడ్జస్ట్ అవుదాం అని చెప్పి అయిపోయింది. అలాగే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా సర్లే పెళ్లి అయిపోయింది కదా, ఇంకేం చేద్దాంలే అని అనుకున్నారంటే ఇంకా ఏం చెప్పాలి. అయితే హస్బెండ్ అతను ఉన్నాడు కదా, అతను కూడా మొత్తం తెలిసిపోయింది, అంటే ఈవిడకి మ్యాటర్ అంతా తెలిసిపోయిందని. సో మొత్తం ఇంకా ఓపెన్, భయపడాల్సింది ఏమీ లేదని. ఇన్ని రోజు నేను ఐఆర్ఎస్ ఆఫీసర్ ని అందరికి చెప్పుకుంటూ తిరిగాడు కదా, ఇప్పుడు మ్యాటర్ తెలిసిపోయినప్పటి నుంచి బయటంతా నా వైఫ్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి అందరి దగ్గర ఫ్రాడ్లు చేయడం, సోది పనులు చేయడం మొదలు పెట్టాడు. సో ఇంకా ఇంతకు మించి ఎవరు సహనంతో ఉండగలరు, అందులోనే ఆవిడ అంత పెద్ద పోలీస్ ఆఫీసర్. ఇంకా అప్పుడు వెంటనే విడాకులు తీసుకుని ఆ తర్వాత వీటన్నిటి మీద కేసు కూడా వేసేసారు ఆవిడ. అసలు ఇన్ని రోజులు ఆవిడ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైందా కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూస్ అంతా వయనాడ్ అనేది నాకు తెలుసు, పాపం కొన్ని వందల మంది చనిపోయారు, ఇప్పటికి కూడా ఇంకా చెక్ చేస్తూనే ఉన్నది. ఈ ల్యాండ్ స్లైడ్ అనేవి కేరళలో కాకుండా ఇంకా చాలా చోట్ల బాగా ఎక్కువైపోయి అందరికి తెలుసు. కానీ నిజానికి అసలు ఈ ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు అవుతాయి, ఇన్నేళ్ల పాటు బాగా ఉంది, సడన్ గా ఏమై ఉంటది, సో అసలు అది ఎందుకు వస్తున్నాయి, ఈ రీజన్ ఏంటో చూద్దాం. మామూలుగా ల్యాండ్ స్లైడ్ అనేది ఒక నేచురల్ డిజాస్టర్, అలాగే నేచర్ ఇదంతా చేస్తుంది, దాని వల్లే అవుతుందనేం లేదు, మనం చేసిన గబ్బు పనులు కూడా తెగ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే నేల అనేది భూమి కొన్ని లేయర్స్ లో ఉంటాయి, ఒక్కో లేయర్ లో ఒక్కో టైప్ ఆఫ్ మట్టి వాళ్ళు ఇలా డిఫరెంట్ ఉంటాయి, కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉంటాయి, కొన్ని లేయర్లు మాత్రం బాగా వీక్ గా ఉంటాయి. సో మెయిన్ గా పైన ఉండే లేయర్ ని దాని ఏమైనా డిస్టర్బ్ చేసినా, కొన్నిసార్లు దాని కింద ఉండే లేయర్ బాగా స్లిప్పర్ గా ఉంటే దీని వల్ల పైన ఉండే లేయర్ డిస్టర్బ్ అవుతాయి కొన్నిసార్లు. ఇంకా దీని మీద ఇంత పెద్ద వర్షం పడితే ఆ వయనాడ్ లో అయితే ఆకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి, ఆ వాటర్ ఏమో లోపలికి వెళ్తూనే ఉంది. వాటర్ అంతా ఫస్ట్ లేయర్ లో ఎక్కువగా ఉండిపోవడం వల్ల ఆ పైన ఉండే ఫస్ట్ లేయర్ యొక్క వెయిట్ బాగా ఎక్కువైపోతుంది, ఇంకా అదంతా బోదలా ఫామ్ అయిపోద్ది. సో ఫస్ట్ లేయర్ కింద లేయర్ మధ్య ఫ్రిక్షన్ ఎక్కువ అయిపోయింది, స్లిప్పర్ గా అయిపోద్ది, మొత్తం కింద జారిపోద్ది. అయితే మొత్తం నేచర్ చేసింది కదా అంటే అంత లేదు, చెట్లు కొట్టేయడం కూడా దీని ఒక మెయిన్ రీజన్. చెట్లు ఎక్కువగా ఉంటే అన్ని లేయర్స్ లోపలికి వేళ్ళు స్ట్రాంగ్ వెళ్ళిపోయి ఆ లేయర్స్ అన్నింటిని కలిపి పెడుతుంది. కానీ ఇంత స్ట్రాంగ్ గా ఉంటే మనకు నచ్చవు కదా, అందుకే మనం కొట్టేస్తుంటాం చెట్లని. ఇంకో పక్క చూస్తే మన అందరం టూరిస్టులమే. వయనాడ్ లో కేవలం లాస్ట్ ఇయర్ మాత్రమే దాదాపు 17 లక్షల మంది టూరిస్టులు వెళ్ళొచ్చారంట. అక్కడ రిసార్ట్లు ఏమి ఉంటాయో చూడండి, మొత్తం అన్ని రిసార్ట్లే ఉంటాయి, ఇల్లు కూడా ఉండవు. ఇంకా చెట్లు నాకాల్సిందేగా, ఇంకా సీజన్ తో సంబంధం లేకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చూసి మామూలుగా చూడడం కాదు, ఇట్లా వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు కొండ ప్రాంతాలు ఇంకా బాగుంటాయి అని ఎవడెవడ ఏదో చెప్తే ఎగుకుండా వెళ్ళిపోతాం. ఇలా ఎంత మంది చనిపోతున్నారో తెలియకుండా చనిపోతున్నారు, జస్ట్ ఎంజాయ్ చేద్దాం వెళ్ళిన వల్లే చాలా మంది అట్లా. ఇలా తిరగడానికి వెళ్తున్నా వెళ్ళపోయినా లైఫ్ అనేది ఒక అన్ప్రిడిక్టెడ్ విషయం అయిపోయింది. సో ఇలా ఎప్పుడు ఏమైద్దో ఎవరికి తెలియదు. అంటే లైఫ్ ఇప్పుడు ఇంత అన్ప్రిడిక్టబుల్ గా ఉంది కదా, నిజంగా ఏమన్నా అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. అంటే ఏదేదో చెప్పేసి భయపెట్టాలని కాదు, అసలే ఇండియాలో ఆల్మోస్ట్ సంపాదించే వ్యక్తి ఫ్యామిలీకి ఒకవే ఉంటుంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఫ్యామిలీకి 1-2 కోట్లు వెళ్తే ఎలా ఉంటుంది. దీనికోసం అట్లీస్ట్ సంపాదించే వ్యక్తికైనా టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళ నమ్ముకున్న ఫ్యామిలీలు అయినా సేఫ్ గా ఉంటాయి. మార్కెట్ లో అయితే ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్ తెగ ఉన్నాయనుకోండి. కాకపోతే మంచి టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి పాలసీ బజార్ ఒక మంచి ప్లాట్ఫామ్. ఇందులో 51కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి, ఇందులో నుంచి మనకేది బెస్ట్ అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ హెవీ అమౌంట్ తో ఉంటాయని అనుకోవద్దు, మంత్లీ జస్ట్ 600-700 రూపీస్ తోనే దాదాపు 2 కోట్ల దాకా కవర్ ఇచ్చే ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి 59 క్రిటికల్ ఇల్నెస్ దాకా కవర్ ఇస్తుంది విత్ ది హెల్ప్ ఆఫ్ ది రైడర్. డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని యూస్ చేస్తే మనకి 10% దాకా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో ఒక్కసారి ఆలోచించుకొని మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బ్యాకప్ ఇస్తే బెస్ట్. లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి మన ఫ్యామిలీకి సేఫ్టీ ఇంకా సెక్యూరిటీని ఇచ్చే ఒక బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి.
ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ధనియో మిత్తల్ అనే ఇతని గురించి చెప్పబోతున్నాను. అయితే మన ఈ మిత్తల్ తాత చిన్నప్పటి నుంచి గొప్ప గొప్ప ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం వల్ల ఆ చిన్న వయసులోనే దొంగ అయిపోదాం మనం, ఇంక ఇవన్నీ మన వల్ల కాదని ఫిక్స్ అయిపోయాడు. అంటే ఆ టైంలో ఆస్ట్రోనాట్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి అని ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే అవన్నీ అయ్యే పనులు కాదు కదా, ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం వెళ్ళిపోతున్నది. అయితే చిన్నప్పుడు మనడు బాగా అబ్జర్వ్ చేశాడు, అనాలిసిస్ చేశాడు, అందరూ బుడపక్కల దొంగలే, ఒక్కరు కూడా బొగండు సావట్లేదు, మనం ఇలా కాకుండా తెలివైన దొంగ అవుదాం అని చెప్పి దొంగ అవడానికి ఏమేమి చదువులు ఉంటాయో తెలుసుకొని చదవడం మొదలుపెట్టాడు. డిప్లొమా ఆఫ్ గ్రఫాలజీలో జాయిన్ అయ్యాడు. ఏంటి, ఇండియాలో దొంగలు అవడానికి డిప్లొమా కూడా పెట్టేశారా అని అంటే, అది హ్యాండ్ రైటింగ్, అంటే రైటింగ్ అనాలిసిస్ ఇవన్నీ బాగా నేర్పిస్తూ ఉంటారు, అదొక కళ, దాని మీద డిప్లొమా కూడా ఉంది. దాన్నే మనోడు కంప్లీట్ చేశాడు, టాప్ లో కష్టపడి చదివాడు. ఇంకా మనోడు వ్యాపారాలు మొదలు పెట్టాడు, మామూలు వ్యాపారాలు కాదు, అన్ని ఫోర్జ్డ్ సైన్లే. ఏదైనా మనోడు కళ్ళతో ఒకసారి చూస్తే చాలు, వెంటనే సైన్ చేసేస్తాడు. పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న చిన్న ఆఫీసర్ దాకా ఎవరు సైన్ అయినా చేసి పడేస్తాడు. దొంగ పాస్పోర్ట్ లో, దొంగ లైసెన్స్ లో ఏవి పెడితే అవి తయారు చేసి డాక్యుమెంట్లు తయారు చేసి కూడా ఇచ్చేస్తాడు. దంతా బాగానే జరుగుతూ ఉంది. కానీ ఇలా ఎన్ని రోజులు నేను పిల్లి పిత్తి పనులు చేసుకుంటూ ఉండేది, దీనివల్ల ఎక్కువ ఫ్రాడ్ కేసులు కూడా పడతాయి, ఇట్లా కాదని చెప్పి డైరెక్ట్ గా మనోడు రైల్వేలో జాబ్కి అప్లై చేసేసి ఇప్పుడు వస్తుంది అని వెంటనే అది రాదు కదా, సో వెంటనే సర్టిఫికేట్లు అనేది తెచ్చేసి డాక్యుమెంట్లు అన్ని తయారు చేసేసి పెద్ద పెద్ద వాళ్ళందరూ సైన్లు మనోడే చేసేసుకుని ఆ సర్టిఫికేట్లు తీసుకుని వెళ్ళి ఒరిజినల్ లాగే ఉంటే ఎగ్జాక్ట్ సైన్ ఉంటుంది తీసుకెళ్లి రైల్వేలో చూపించి పై నుంచి కింద దాకా అందరు అఫీషియల్ సైన్ ఉంది, జాబ్ వచ్చేసింది. జాబ్ లో కూడా జాయిన్ అయిపోయాడు, ఒకటి కాదు రెండు కాదు, 6 ఇయర్స్ పాటు మనోడు రైల్వేలో పని చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఏదో పని చేయడం కాదు, ఏదో పని చేసాడులేండి, కానీ రైల్వేలో గూడ్స్ ఇంకా వస్తువులు చాలా ఉంటాయి కదా రైల్వే అంటే, ఏవి పడితే అవి ఎవరిని పెడితే తీసుకొచ్చి బ్లాక్లు అమ్మేయడం, తెలియకుండా దోసేయడం ఫుల్ గా చేశాడు. కానీ 6 ఇయర్స్ అయ్యాక ఏమైంది, అయ్యో పోలీసులు పట్టేసుకున్నారేమో అని అనుకోవద్దు, మనోడికి మళ్ళీ ఇసుకొచ్చింది. ఇంకా ఎన్ని రోజులు వస్తాం ఒకే పని, మన గోలు ప్రపంచంలోనే అతిపెద్ద దొంగ అవ్వాలి. ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు కాదు, దొంగతనంలో మనం తోపు ఎలాగూ ఒకే చుట్టుంటే వరల్డ్ ఫేమస్ అవ్వలేని జాబ్ వదిలేశాడు, సింపుల్ గా వదిలేశాడు. ఎవడు పట్టించుకుంటాడు, రికార్డ్స్ లో ఏమి పెద్దకుండవు. తర్వాత మనోడు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే 1970-80s ఆ టైంలో అప్పుడే మంచి మంచి కొన్ని మంచి మోడల్ కార్స్ అన్ని వస్తూ ఉన్నాయి, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని పాస్పోర్ట్లు కొంటే ఇట్లాంటి తోడు కొనగలం, రైల్వేలో ఎన్ని కొట్టేస్తే ఇలాంటితో బండి వచ్చింది, ఇదంతా కాదు డైరెక్ట్ గా దీన్నే కొట్టేద్దామని ఒక కారును కొట్టేశాడు. తర్వాత ఏమనుకున్నాడు, మన దగ్గర ఒక కారు ఉండాలని చెప్పి నార్మల్ జనాలు అనుకుంటూ ఉంటారు, మనం చండాలంగా అలా ఆలోచించేది ఏంది, మనం ఒక 100 కార్లు మన దగ్గర ఉంటే బాగుండు అని చెప్పి ఆలోచిద్దామని ఆ కార్ల బిజినెస్ లోకి దిగాడు. బిజినెస్ అంటే వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేయడం కాదు, వాళ్ళది వీళ్ళది కారు తీసుకుని వెళ్ళిపోవడం. రోడ్డు మీద ఎక్కడైనా సరే ఒక కారు ఖాళీ కనిపిస్తే చాలు, నైట్ లేదు పగలు లేదు, ఎప్పుడు పెడితే అప్పుడు కొట్టేసేవాడు. ఏ వీధి పెడితే ఆ వీధిలోకి వెళ్ళిపోవడం, కొట్టేయడం, కొట్టేయడమే పని. అసలు ఎందుకు కొట్టేస్తున్నాడో, ఎన్ని కొట్టేశాడో, ఏం కొట్టేశాడో తెలియకుండా కొడతనే ఉన్నాడు. అలాగని మనోడిని పోలీసులు పట్టుకోలేదని కాదు, ఈ కారు దొంగతనాల కేసుల్లో చాలా సార్లు పట్టుకున్నాడు మనోడిని, చాలా సార్లు జైలు తీసుకోబోయారు, కోర్టు కేసులు అనుకుంటూ తిరుగుతూనే ఉండేవాడు. ఎప్పుడు అలా జైలుకి వెళ్ళడం, బయటకు రావడం ఇవన్నీ బాగా అలవాటు అయిపోయింది. దొంగ అన్నాక మాత్రం ఉండాలి, అప్పుడే వరల్డ్ ఫేమస్ అవుతుంది. ఇప్పుడు ఇన్ని ఎక్స్పీరియన్స్లు వచ్చాక మనోడు బిజినెస్ ఎక్స్పాన్షన్, ఓ బండి అమ్మితే ఎన్ని డబ్బులు వస్తాయి, అది ఇక్కడే చేయడం ఎందుకు, మొత్తం రకరకాల స్టేట్ లో చేద్దాం, ఢిల్లీ, కోల్కతా, పంజాబ్ అనుకుంటూ ఏవేవో స్టేట్స్ కి వెళ్ళి అన్ని స్టేట్స్ లో ఎక్స్పాండ్ చేసి పడేసాడు బిజినెస్ ని. ఎన్ని స్టేట్స్ లో ఎన్ని ప్లేసుల్లో చేశాడు అతనికే తెలియదు, అలా సర్కిల్ పెంచుకుంటూ పోయాడు. అయితే మనోడు జైలుకి వెళ్ళి కావడం నార్మల్ విషయం అయిపోయిందిగా మనోడికి. ఈ మధ్యలో ఒకసారి ఏమైందంటే, అంటే పోలీసులు ఇతను పట్టుకుని కోర్టుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఒక జడ్జి అప్పుడే మనోడిని కోర్టు బయట చూసి, సిగ్గులేదంట, ఎన్నిసార్లు వస్తావు కోర్టుకి, నా కోర్టులో నువ్వు మళ్ళీ ఇంకోసారి కనిపించకూడదు అసలు, వెళ్ళిపో అని చెప్పి తిట్టిన తిట్టకుండా తిట్టాడు. మనోడు ఏమన్నాడు తెలుసా, పక్కన ఉన్న పోలీసులతో, ఏందో ఇంకా నన్ను పట్టుకున్నారు, కేసు లేదు ఏం లేదు, డైరెక్ట్ గా జడ్జి గారి నన్ను ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు కదా, ఇంకా పట్టుకున్నారు ఏంటి, వదిలేకపోతే మీ మీద కేసు పడిద్దని పోలీసులకు మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, కోర్టు కేసు నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడే అతనికి అర్థమైంది, ఒక జడ్జి మాట చెప్పాడని అనగానే పోలీసులు కూడా వెనక ముందు ఆలోచించకుండా వదిలేసారే, అదే మనమే జడ్జి అయితే ఎంత బాగుంటది అని ఆలోచించారు. దాని తర్వాత జరిగింది వింటే బెత్తపోతారు, అసలు హాలీవుడ్ వాళ్ళు ఏ సినిమాలు పనికి రాదు. ఆ రేంజ్లో చేశాడు మనోడు, మనోడు డైరెక్ట్గా వెళ్ళిపోయి లా కోర్స్ లో జాయిన్ అయిపోయాడు, చదివేశాడు, కంప్లీట్ చేశాడు, లాయర్ కూడా అయిపోయాడు. కష్టపడి చదివితే ఇలా అవుతావో లేదు తెలియదు, కానీ పిచ్చ ప్యాషన్తో దొంగతనాల్లో వేరియేషన్లు చేద్దామని అనుకునే వాళ్ళకి మాత్రం ఈజీగా అయిపోద్ది. అంత ఊపు మీద ఉన్నాడు, లాయర్ అయ్యాక అందులో ఉన్న లోసుగులు ఆ విషయాలు అన్ని తెలుసుకుంటూ పోయాడు. ఒకరోజు ఏం తెలుసుకున్నాడంటే, పక్కనే ఉండే ఒక ప్లేస్ లో ఒక జడ్జి మీద అలిగేషన్ చాలా పడ్డాయి, అది చేశారు ఇది చేశారు, నీ మీద ఎంక్వైరీ పడిద్దని. ఇంకా చూసుకోండి మనోడికి ఐడియా వచ్చింది, ఎలాగో డాక్యుమెంట్లు ఫోర్జరీలు సైన్లు అలవాటే కదా, ఒక లెటర్ తయారు చేశారు హైకోర్టు నుంచి వచ్చింది అన్నట్టు, దాని మీద మెయిన్ మెయిన్ ఆఫీసర్ సైన్స్ అన్ని చేసేసాడు. ఇందాక ఒక జడ్జి మీద అలిగేషన్స్ పడ్డాయి అన్నాను కదా, అతనికే లెటర్ పంపించాడు, నిన్ను 40 రోజుల పాటు ఉద్యోగం నుంచి తీసేశారు, ఇప్పుడు ఇన్ని రోజుల పాటు నీ మీద ఎంక్వైరీ పడింది ఏదో ఒక రోజు, అప్పటిదాకా ఆ కోర్టులో ఇంకో జడ్జి వచ్చి పనిచేస్తారు, నీకు ఇంకో నోటీస్ వచ్చేదాకా మళ్ళీ నువ్వు అసలు రాకూడదని చెప్పారు అని ఈ విధంగా నోటీస్ పంపాడు. ఆ జడ్జి నిజంగానే నమ్మేసి 40 రోజుల పాటు సెలవు తీసేసుకున్నాడు. ఆ 40 రోజులు ఏమైందో తెలుసా, మన మిట్టల్ సాబ్ మన దొంగ జడ్జి డ్రెస్ చేసుకుని ఆ జడ్జి అక్కడికి కావాల్సిన మొత్తం డాక్యుమెంట్స్ పేపర్స్ సైన్లు అన్ని రెడీ చేసేసి కోర్టులో సబ్మిట్ చేసి 40 రోజుల పాటు మనోడే జడ్జి అయిపోయాడు. జడ్జి అయ్యాక ఆడి మీద ఉన్న కేసులు మొత్తం కొట్టేయించేశాడు. దాంతోపాటు ఇన్ని రోజులు జైలుకి వెళ్ళి చాలా మంది ఫ్రెండ్స్ చేసుకున్నాడు కదా,
కదా జైల్లో ఉండే వాళ్ళని, దాదాపు 2,000 మంది ఖైదీల్ని బెయిలిచ్చి విడిపించేశాడు జైల్లో నుంచి. పెట్టి కేసులు అంటే చిన్న చిన్న దొంగతనాలు అన్ని ఉంటాయి కదా, అలాంటి వాళ్ళందరికీ బెయిలిచ్చేసి బయట తొలించేశాడు. ఎవ్వరు జైల్లో లేదు, ఎంతో మంది 2,000 పైగా 40 రోజుల పాటు చేయాల్సిన అన్ని పని చేసి ఎంజాయ్మెంట్ ఎక్సైట్మెంట్ అన్ని ఫీల్ అయ్యి దాని తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే దాని తర్వాత పట్టేసుకున్నారు లేండి, ఎంత జరిగాక తెలియకుండా ఎలా ఉంటది. అందరు పెట్టుకుని మళ్ళీ జైలు వేసేసారు, ఇతను కూడా వేసారు. కానీ అసలు ఒక్కసారి ఆలోచించండి, ఏ రేంజ్ లో చేశాడు మనోడు. అతని జీవితంలో దాదాపు 95 సార్లు అరెస్ట్ అయ్యాడు. కేసులు అయితే 125 కేసులు ఉన్నాయంటే ఇతని మీద. దాని తర్వాత బయటకు వచ్చి సేమ్ అదే పని కంటిన్యూ చేశాడు. 70-80 ఏళ్ళు వచ్చినా ఆ కాదు దొంగతనాలు ఆపలేదు తెలుసా. అతని మీద పుస్తకాలు అవి ఇవి కూడా ఉంటాయి. ఇంతకు మించిన అడ్వెంచర్ లైఫ్ ఒక ఉంటదంటే నేను నమ్మనండి. దీని గురించి మీద ఉంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, మనం మన పాత వీడియోలో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని మనుషుల్ని ఎలా గొర్రెలు చేస్తుంటాయో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాకపోతే ఇది నెవర్ ఎండింగ్ స్టోరీ కదా, సో ఇప్పుడు నేను ఇంకో ప్రొడక్ట్ తీసుకొచ్చాను. అదేం ప్రొడక్ట్ అంటే మంచినీళ్ళు. మామూలుగా మనం తాగే మంచినీళ్ళు. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతను, ఒకసారి అంత ముందు చెప్పిందే, కస్టమర్స్ ని మనం ఏ రకంగా ఫూల్ చేయొచ్చు, పెట్రోల్ చేసి అసలు ఏమీ లేని ప్రొడక్ట్ ని ఎలా అమ్మొచ్చు అనే ఆలోచన వచ్చింది. దాని తర్వాత అసలు అడ్వర్టైజ్మెంట్లు ఎలా చేస్తారు, మార్కెటింగ్ ఎలా చేస్తారు అన్ని తెలుసుకున్నాడు. సో ఎన్ని విధాలుగా మనుషుల్ని పప్పలం చేయొచ్చు అర్థమైంది. మనం కూడా అదే పప్ప విధానాన్ని ఫాలో అవుదామని, ఏదేదో తయారు చేసి అమ్మడం ఎందుకు కష్టం కదా, మనం సీప్ గా వస్తే నీళ్లు అమ్మేద్దామని డిసైడ్ అయిపోయాడు. నీళ్లు మామూలుగా అమ్మితే కొంట 20 రూపాయల మించి ఇవ్వాలి కదా, కానీ దాంతో ఇతనికి ఏం వస్తుంది, ఇతనికి ఎక్కువ డబ్బులు కావాలి అని మంచి ప్లాన్ వేసుకుని, ఇలా కాదు వీళ్ళ చేత 70 చండాలంగా 1,000 రూపాయలు కొనిద్దామని, సో నీళ్ళని వాళ్ళ చేత 1,000 పెట్టి ఎలా కొనిపించాలి అని ప్లాన్ వేసి ట్యాంక్ లోంచి నీళ్లు తీసుకుని చుట్టుపక్కల ఎతికి మంచి మంచి కాస్ట్లీ క్యాన్లు తీసుకుని, సోడాలు విస్కీలు బీర్లు కూడా వేసి అమ్ముతా ఒక కాస్ట్లీ క్యాన్లు, ఆ టిన్ క్యాన్లు తీసుకొచ్చి అంటే సొంతగా ఒక బ్రాండ్ లా తయారు చేసుకుని దాంట్లో మంచి నీళ్ళు వేసి అమ్మడం స్టార్ట్ చేశాడు. జస్ట్ ప్యూర్ వాటర్ అదే నీళ్ళతో కడిగేసి అందులో అదే నీళ్ళు వేసి ఇచ్చేస్తాడు. అతను ఎంత సక్సెస్ అయ్యాడంటే అలాంటి వాళ్ళు చాలా మంది పెట్టారు. మళ్ళీ ప్రజెంట్ ఆ క్యాన్ లో వాటర్ వేసి అమ్ముతా ఉంటారు కదా, ఇనప క్యాన్ లో ఏం క్యాన్ లో మరి. సో ఇప్పుడు ఆ క్యాన్ లో వాటర్ అమ్మే బిజినెస్ యొక్క మార్కెట్ ప్రజెంట్ 100,000 కోట్లలో ఉంది. వరల్డ్ వైజ్ గా అంత మంది అన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని తాగుతా ఉంటారు. కావంటే మీరు చెక్ చేసుకోవచ్చు దాని వాల్యూ అంత రేంజ్ లో ఉంది. అంటే ఆ కంపెనీ ఇంటర్వ్యూలో కూడా చాలా సార్లు అడిగారు, ఇంత లావుని ఎలా అమ్ముతున్నారు, ఉత్త నీళ్ళే కదా, ఏందయ్యా మీ బిజినెస్ టాక్టిక్ అని అంటే, గొప్ప గొప్ప కంపెనీలన్నీ ప్రొడక్ట్ ని అమ్మదు, మేము కూడా మంచి నీళ్ళు అమ్మట్లేదుగా, మరి ఏ నీళ్ళు అమ్మేస్తున్నావు అంటే నీళ్లే, కాకపోతే మేము అమ్మేది ఎక్స్పీరియన్స్ ని. ఇప్పుడు గోల్డ్ ఉంది, ఏమొస్తుంది అది కొనుక్కుంటే గోల్డ్ గిక్కుడని కూడా పనికిరాదు, కానీ ఏమొచ్చింది, హోదా వచ్చింది. అలాగే మేము ప్రొడక్ట్ ని కాకుండా బ్రాండ్ ని, మంచితనాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అమ్ముతుంటాం. సో మేము ఎమోషన్ ని అమ్ముతాం. జనరల్ ప్రొడక్ట్ కొనండి అంటే కొనం కదా, అదే మీరు ఆనందాన్ని, గొప్పతనాన్ని, స్టేటస్ ని కొంటున్నా పప్పల్లాగా వచ్చి కొనండి అంటే ఎగబడి వచ్చి కొనేస్తుంది. సో నేను కూడా అదే స్ట్రాటజీని వాడి మంచినీళ్ళు తీసుకొచ్చేసి కాస్ట్లీ టిన్నుల్లో నీళ్ళన్నీ వేసేసి అమ్ముతున్నాను అని చెప్పాడు. సో క్లియర్ గా మన భూమి మీద మనిషి అంత తెలివైనడు, మనిషి అంత తెలివి తక్కువడు ఎవ్వరూ లేదు. మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. ఫ్రెండ్స్, స్కూల్లో కాలేజీలో అయితే టీచర్స్ అంతా మన మీద అరుస్తూ అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని అంటూ ఉంటారు. మనమన్నీ సగం సగం వింటూ గోల గోల చేస్తూ దిగుతుంటాం. కానీ ఒక్కసారి చదువు అయిపోయాక వాళ్ళ పొజిషన్ లోకి బాసులు మేనేజర్లు వస్తారు. అయితే ఆఫీసులో మన పప్పులు ఉడకవు. అయితే చదువుకునే టైంలో అయితే ఉడకబెట్టి సాంబార్ కూడా చేసేసేవాళ్ళం. ఆఫీసులో బాసులు చెప్తే మాత్రం హీహి హుహు అని నవ్వుకుంటూ రకరకాల యాంగిల్లో అన్ని వినాల్సి వస్తుంది. కొంతమంది బాసులు బాగానే ఉంటారు, కానీ కొంతమంది వరస్ట్ గా ఉంటారు, బ్యాడ్ బిహేవియర్. అయితే ఇలాంటి సంఘటన ఒకటి 2021 జార్జియాలో ఆండ్రీ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అతను అదే జార్జియాలో ఆటోమొబైల్ కంపెనీ ఒకటి ఉంటే అందులో పనిచేస్తూ ఉండేవాడు. ఈ బిడ్డ కూడా మనలాగే కాలేజీలో కుప్పి గంతులేసి, కానీ ఆఫీస్కి వచ్చాక నార్మల్ గా యంత్రాలు కూడా లేవని తెలుసుకుని అలా పనిచేసుకుంటూ ఉండిపోయాడు. మనోడు దరిద్రం కొద్దీ అతనికి వచ్చిన బాస్ కూడా ఉత్త వరస్ట్ గాడు. చాలా దారుణంగా వర్కర్స్ అందరిని కేజీఎఫ్ లో బానిసల్లా చూస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు పనిచేసాడు చేసాడు, ఇంకొన్ని రోజులకి ఎలాగ అర్థమైపోయింది కదా ఈ కంపెనీలో పనిచేయడం కంటే రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకోవడం బెస్ట్ అని ఆలోచన రాగానే మనోడు వెంటనే, నేను జాబ్ రిజైన్ చేసేస్తాను, మీ దగ్గర పనిచేయడం నా వల్ల కాదని చెప్పి లెటర్ పెట్టేశాడు. ఆ ఓనర్ ఏమో ఆ లెటర్ చింపేసి, నేనే నిన్ను ఉద్యోగం చూపికేశాను, నువ్వు మానేసేది ఏంది, అసలు నీకు రావాల్సిన జీతం డబ్బులు కూడా నేను ఇవ్వను, లాస్ట్ పే చెక్ అంటే వాళ్ళ దాంట్లో ఇంకా చాలా ఉంటాయి రావాల్సినవి లీవ్ అయ్యేటప్పుడు, అసలు అవి ఏమీ ఇవ్వకుండా పీకేశాను పో అని చెప్పి అన్నాడు. పని చేసేటప్పుడైతే మర్యాదగా ఉంటారు, ఇంకిప్పుడు ఎందుకు మర్యాద అని చెప్పి మనోడు ఏమైనా చేశాడా అంటే ఏమీ చేయలేదు, మర్యాదగానే ఉన్నాడు. అన్ని దేశాల్లో లేబర్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంది, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, నాకు ఒక $900 దాకా రావాలి అవి ఇవ్వలేదు అని కంప్లైంట్ ఇవ్వగానే డబ్బులు ఇంకా వస్తాయి అని చెప్పి మనోడు తెలుసు. అన్ని మర్చిపోయి అతను పని అతను చేసుకుంటూ ఉన్నాడు. ఒక రోజు అలా ఇంటికి పోతా ఉంటే ఇంటి బయట అతనికి రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసున్నాయి. మొత్తం మీద $900 ఇంకా చిల్లర ఎంత కావాలి. ఆ బాస్ గడు చిల్లర అంతా ఏముంది, మొత్తం డబ్బులన్నీ చిల్లరలాగా ఇద్దామని, మరి ఏ గుడిమెట్ల దగ్గర అడుక్కొని సంపాదించి తెచ్చాడో తెలియదు కానీ డబ్బులన్నీ అంత చిల్లరలాగా తీసుకొని వచ్చి పడేశాడు. అంటే నోటీస్ పంపించేసి అతను డబ్బులు అతనికి ఇవ్వాలని చెప్పారు. దానికి వాడు ఈ విధంగా అలా చిల్లర ఇవ్వడమే కాదు, ఆ చిల్లరలో ఆయిల్ గ్రీజు ఏవేవో అంతా కలిపేసి దాంతో పాటు ఇదే నీ లాస్ట్ చెక్ అని చెప్పి ఏవేవో సోది సోదివన్నీ తిట్టి లెటర్ కూడా పెట్టాడు. ఆ ఏం తిట్లో మనకొద్దు మళ్ళీ
యూట్యూబర్ అవుతాడు, సో ఇవన్నీ తీసుకపోని చెప్పాడు. అయితే అవన్నీ $1 బిల్లలు కాదు, అదంతా పెన్నీస్. మరి డాలర్ కి ఎన్ని ఉంటాయో, ఇక్కడైతే 90,000 పైగా బిల్లలు ఉన్నాయి. $900 కి 90,000 పైగా బిల్లలు. అయితే మనోడు ఏం చేశాడు, పిచ్చి కోపం వచ్చి ఏదో చేస్తావు అనుకున్నా ఏం చేయలేదు, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు రోడ్డు మీద కుక్క బౌ బౌ అని వస్తా ఉంటే మనం కూడా దాంతో పాటు ఏందే నా మీద వస్తున్నావు బౌ బౌ అని అవుతావా, సైడ్ నుంచి వచ్చేస్తాం కదా. మనోడు అంత సున్నితమైన స్వభావం గలవాడు. ఈ కుక్కగాడితో పాటు మనం కూడా అలవడం ఎందుకని వదిలేసాడు. అందరు ఎట్నే ఉంటే బాగుంటుందేమో, లేండి వీటి దగ్గర ఇప్పుడు ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్ అన్నింటినీ డబ్బులుగా మార్చేసుకుందామని. కాయిన్స్ అని ఏదో ఒక కంపెనీ ఉండాలి, వాళ్ళు ఎవరి దగ్గర కాయిన్స్ ఎక్కువగా ఉంటే అవి కలెక్ట్ చేసుకుని దాని బదులు నోట్లు ఇస్తుంది. అయితే ఇప్పుడు కాయిన్స్ కలెక్ట్ చేసుకోవాలి, కానీ ఇన్ని కాయిన్స్ ఎలా వచ్చాయి ఏంటి విషయం అంతా అని అడిగితే మ్యాటర్ ఇదండి, దీని మీద అసలు ఆయిల్ గ్రీజు కూడా ఎక్కువగా ఉంది, అన్ని కడిగేసి ఇస్తానులే భయపడమాకండి, నాకు నోట్లు ఇచ్చేయండి అని మనోడు అంటే, దానికి వాళ్ళు ఏమో లేదు అసలు మీరు కడగమాకండి ఆ బిల్లల్ని, యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచండి, మనం కానీ మ్యాటర్ అంతా న్యూస్ ఛానల్లో న్యూస్ లో ఇచ్చామనుకోండి మొత్తం అంతా రచ్చ గంబోలో అయిపోయి అద్భుతంగా జరిగింది అంటే, మనోడేమో నాకు ఈ రచ్చ గంబోలాలు పెద్దగా ఇష్టం లేదండి వద్దండి అని అన్నాడు. వాళ్ళేమో ఏం కాదులేవయ్యా మనం మామూలుగా వేసుకుందాం వెబ్సైట్ లో గుర్తుపడేద్దాం అంతే కదా అని చెప్పి చాలా వెబ్సైట్స్ లో వీళ్ళ సొంత వెబ్సైట్లలో మ్యాటర్ మొత్తం బిల్లల ఫోటోలు అన్ని వేసి పబ్లిష్ చేసి పెట్టేది. ఇలా బిల్లలతో స్టార్ట్ అయిన కహాని మొత్తం న్యూస్ ఛానల్స్ దాకా వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా ఓనగా ఉన్నాడు న్యూస్ లో, ఇతను ఫోటోలు వేసేసి న్యూస్ లో ఇతను ఇట్ట చేశాడు అట్ట చేశాడు అని గోల గోల. న్యూస్ లో కూడా న్యూస్ లు కావాలిగా మంచి స్పైసీవి. ఈ న్యూస్ లన్నీ చూశాక ఆ కంపెనీ ఓనర్ గడు ఏం చేశాడు, ఆ వెబ్సైట్ లో ఈ కంటెంట్ అంతా ఉంది కదా దాంట్లో వాళ్ళని తిడుతూ కామెంట్లు పెట్టడం మెసేజ్లు పెట్టడం, ఆ వెబ్సైట్ ఉండి మనోడిని అలాగే న్యూస్ ఛానల్ మీద వాళ్ళ మీద కేసులు వేస్తానని అనడం, అంటే ఫోటోలు అవి వాడుకున్నాదని ఇలా సోదిగోల మొదలు పెట్టాడు. దాంతో ఆ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏం జరుగుతుంది అసలు ఏంటి ఇదంతా అని సెర్చ్ చేసి ఇంకా కనుక్కోవడం మొదలు పెట్టాడు. ఈ బిల్లలో ఈ మ్యాటర్ అంతా తెలిసాక వీళ్ళకి ఇంకా అర్థమైంది. దాంతో ఆ ఓనర్ మీద మళ్ళీ ఇంకొక కేసు వేసి, నువ్వు ఎంప్లాయ్తో చాలా దారుణంగా బిహేవ్ చేసావు అని కేసు వేసాక ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే వాడు ఈ విధంగా చాలా ఎంప్లాయీస్ తో చేశాడని తెలిసింది. మొత్తం సైకోగాడ్లా ఉన్నాడు, అయినా సరే అమెరికాలో ఇంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేయగలం. దాంతోపాటు ఇప్పుడు ఉన్న ఎంప్లాయీలు కూడా ఏమైనా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారని డబ్బులు ఇవ్వకపోవడం ఇలాంటి గబ్బేవాదాలు చాలా నడుపుతూ ఉండేవాడు. దాంతో ఈ లాక్ వచ్చి, నువ్వు ఇప్పుడు దాకా బాగా ఎక్కువ సంపాదించావు, 30 లక్షలు తీసి మీ ఎంప్లాయీస్ అందరికి ఇవ్వు, అంటే ఎంప్లాయీస్ బలైన వాళ్ళు ఉంటారు కదా ఇడి కింద వాళ్ళందరికి ఇవ్వాలని చెప్పి ఈ దగ్గర నుంచి 30 లక్షలు తీసి ఎంప్లాయీ అందరూ పనిచేశారంట. ఇంత న్యూస్ ఇంత గోల్ జరిగింది కదా, దానివల్ల అతని కంపెనీ వాల్యూ కూడా బాగా పడిపోయింది. మొత్తం అంతా అదే కదా గబ్బోడు గబ్బోడు అని. లేకపోతే ఎక్స్ట్రా పనులు కాకపోతే అంత రేంజ్ లో ఇవేం చేయండి, అయినా అసలు ఎక్కడి నుంచి అడుక్కొని తెచ్చాడు 90,000 బిల్లలో, పాపం అపన్ స్వభం ఏదో కానీ. ఆ ఓనర్ గురించి మీరేమంటారు కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ చెక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి. అయితే పాలసీ బజార్ లో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బయట ఏదేదో సోది సెలెక్ట్ చేసుకునేదానికంటే ఇన్నిట్లోంచి ఒక బెస్ట్ ది మనం సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ కదా. ఫ్యామిలీ కోసం ఈ మాత్రం చేయొచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్ ఇంకా కామెంట్స్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.